నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాల ఆంధ్రతనగలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం హాజరైన వైసీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్. ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యా కళాశాల విద్యార్థులు. విదేశీ విద్యా రుణం మంజూరులో ప్రభుత్వ వివక్షకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి. రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ లో 70 ఏళ్లు పైబడిన విభాగంలో చీరాలకు చెందిన తుపాకుల నాగేశ్వరరావుకు ద్వితీయ స్థానం. పలువురి అభినందనలు. బాపట్ల సూర్యలంక బీచ్ లో ప్రమాదాల నివారణకు వాచ్ టవర్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోన రఘుపతి. ఎస్పీ వకుల్ జిందాల్. చీరాల పట్టణం ఆంధ్రతనగర సచివాలయం పరిధిలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమాన్ని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ నిర్వహించారు. తొలుత సచివాలయ సిబ్బంది వాలంటీర్లు నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వార్డులో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, సికాకొల్లి రామసుబ్బులు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లి వైష్ణవి, మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐయ, 9వ వార్డు కౌన్సిలర్ మల్లెల లలిత రాజశేఖర్, కౌన్సిలర్స్ గోలి స్వాతి, చుక్కా నాగలక్ష్మి, షేక్ ఫాతిమా, మించాల సాంబశివరావు, కలవకూరి యానాదిరావు, చీమకుర్తి బాలకృష్ణ, కీర్తి వెంకటరావు, బత్తుల అనిల్, కంప అరుణ్, పొత్తూరి సుబ్బయ్య, గోలి జగదీష్, తోకల అనిల్, రామన్నపేట సర్పంచి కంతేటి రమణమ్మ, చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి, వేటపాలెం ఆర్బీకే చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు, గుంటూరు మాధవరావు పాల్గొన్నారు. रोड वैसे वस्ते నడలు కొట్టేస్తున్నావు కొట్టేస్తున్నావు ఏం మరి కోట వేసుకురండి ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో చీరాల విద్యా జూనియర్ కళాశాల మెగా స్టడీ సర్కిల్ విద్యార్థులు సత్తా చాటారు. ఆర్ భరత్ భూషణ్ జాతీయ స్థాయిలో 98.65 సాధించగా నీరజ్ 97.7, శ్రీరామ్ విఘ్నేష్ 95.39, అభిషేక్ 92.65, ఇంద్రవర్ధన్ 92.44 సాధించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన సభలో విద్యా ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ నారిపెళ్ల ప్రకాశ్రావు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తులసీకృష్ణ, సుభాని, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నిన్న జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినవి. విద్యా మెగా స్టూడెంట్స్ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. 2023 విద్యా సంవత్సరానికి ఐఐటి జేఈ మెయిన్స్ రెండుసార్లు ఎగ్జామ్స్ జరుగుతాయి. జనవరిలో మొదటి దఫా ఎగ్జామ్స్ జరిగినాయి. ఏప్రిల్లో సెకండ్ ఫేజ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. మొదటి ఫేజ్ రిజల్ట్స్ నిన్న వచ్చినాయి. జాతీయ స్థాయిలో మా విద్యార్థులు అద్భుతమైనటువంటి పర్సంటైల్ సాధించడం జరిగింది. 100%కి 98.65% మా విద్యార్థి భరత్ భూషణ్ అనేటువంటి విద్యార్థి సాధించారు. భరత్ భూషణే కాకుండా ఇంకా నేరజ్, తర్వాత శ్రీరామ్, అభిషేక్, ఇంద్ర ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ 90% పైన, దాదాపు 6 విద్యార్థులు 90% పైన సాధించారు.
అట్లాగే 80% పైన 11 మంది విద్యార్థులు సాధించారు 70% పైన 20 మంది విద్యార్థులు సాధించారు 60% పైన 60 మంది విద్యార్థులు సాధించారు ఇంకా సెకండ్ ఫేజ్ లో ఇంతకంటే అద్భుతమైనటువంటి విజయాలు సాధించేటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్య కానుకలో వివక్షకు నిరసనగా చీరాల తెలుగుదేశం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య మాట్లాడారు అర్హులైన విద్యార్థులకు విదేశీ విద్య కానుక ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు దీనివలన ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులు నష్టపోతున్నారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు కొత్తపేట మాజీ ఉప సర్పంచ్ కౌతవరపు జనార్దన్ నరాల రాయుడు కూరపాటి పూర్ణ తేలప్రోలు నాగేశ్వరరావు పాల్గొన్నారు అందించే విధానం గత ప్రభుత్వం కాడి నుంచి వేల సంఖ్యలో ఉంటే ఈ రోజున ఇది తీసుకున్న నిర్ణయం 200 పైసలకు 213 మందిని మేము చదివిస్తామని చూడటం చాలా సిగ్గుచేటు మన రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది దాచుకోండి తోసుకోండి లాగా ఉంది కానీ ఎవరు ప్రజలకు ఏమాత్రం సంక్షేమ పథకాలు కానీ విద్యార్థులకు విద్య కానీ ఇది అందించే విధంగా అవుతే మటుకు లేదు ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకొని రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గంగలో దొక్కాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను జోహార్ బీఆర్ అంబేద్కర్ జోహార్ బీఆర్ అంబేద్కర్ బాబు నాయుడు గారి పిలుపు మేరకు చీరాల నియోజక ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య గారు ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో ఈ రోజున చీరాల ముక్కోడ పార్క్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి ఈ రోజున మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తి అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞాపన పత్రాలను అందజేయడం జరిగింది కారణం మరి 2014 నుంచి 19 వరకు 4923 మందిని విదేశీ విద్యకి ఎంపిక చేసి ప్రతిభావంతుల్ని ఇప్పుడు ఏంటంటే 213 మందిని మాత్రమే ఈ 3.5 సంవత్సరంలో ఎంపిక చేసి మరి ప్రతిభ గల విద్యార్థుల్ని మరి ఇబ్బంది పెట్టడం జరిగింది ఇవి కూడా ఈ 213 మందిని కూడా ఎవరైనా పంపారు ఏం జరిగింది కూడా బహిర్గతం చేయాలి ఎందుకంటే మీరు ఒక్క మీ పార్టీ వాళ్ళని తప్పితే బయట వాళ్ళని ఎవరిని కూడా మీరు పంపించలేదు ఇవన్నీ కూడా బహిర్గతమై ఎవరైనా పంపారు ఏంటి అనేది మీ ఆ లిస్ట్ అంతా కూడా బహిర్గతం చేసి మీరు ఏం చేశారనేది కూడా ప్రజలకు కూడా తెలుస్తుంది మరి ఇవన్నీ కూడా ఈ దురాగతాలన్నీ కూడా మీరు చేస్తున్న దురాగతాలన్నీ కూడా బీసీలకి ఎస్సీ ఎస్టీలకు కూడా జరుగుతున్న అన్యాయాలపై మరి అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దగ్గోలు పెడుతున్నారు మీరు చేసే దుర్మార్గాలకు కాబట్టి ఈ చర్య నిరసిస్తూ మేము చీరాల వ్యాప్తంగా మరి ఈ నిరసన తెలియజేస్తూ అంబేద్కర్ పాదాల వద్దకు ఈ విజ్ఞాన పత్రాన్ని అందజేయడం జరిగింది నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండయ్య గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవుది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మూడు పథకాలు ఉన్నాయి ప్రభుత్వంలో అమల్లో ఉన్నాయి గతంలో మరి ఏం చేశారంటే గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ గతంలో ఈ ఎన్టీఆర్ విద్యా దీవెన అనే పథకం కింద 10 లక్షలు కేటాయిస్తూ సంపన్న వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్లో కూడా ఉన్నటువంటి పేద విద్యార్థులు పారిన పోయి చదువుకోవడం కోసం 10 లక్షల నిధులు ఏర్పాటు చేశారు ఆ 10 లక్షల తర్వాత కాలక్రమేణ 15 లక్షలు కూడా చేయడం జరిగింది జరిగి ఏం చేశారు విడతలుగా మొదటి విడత రెండో విడత మూడో విడతగా నిధులు మంజూరు చేయడం మొదలుపెట్టారు సరే మరి ఇప్పుడేట్లుగా ఆ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఓట్లు ఇవ్వటం 4,959 విద్యార్థులకి 364 కోట్లు కేటాయించడం జరిగింది ఇంతలో గవర్నమెంట్ మార్చడం వల్ల లాస్ట్లో ఇవ్వాల్సి విడుదల చేసినటువంటి విడుదల చేయాల్సినటువంటి ఆ అమౌంట్ కూడా విడుదల చేయాల మొత్తం 10 లక్షల్లో 3 విడతలు 3 విడత విడుదల చేయాల పారిలో ఉన్న పిల్లలు ఎంతో ఇబ్బంది పడిపోయారు చాలా ఇబ్బంది పడ్డారు తర్వాత ఈ పథకాన్ని ఏం చేశారు మభ్యపెట్టిన తర్వాత ఏం జరిగింది ప్రతిపక్షాలు అందరూ ఏకత్రాటి మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీశారు ఎందుకు ఈ పథకాన్ని పక్కన పెట్టేశారు కట్టంగాలు ఏం చేశారో దాని కొన్ని మార్పులు చేశారు అంబేద్కర్ విద్యా విధానం తీసుపడేసి జగనన్న విద్యా విధానాన్ని పెట్టారు పెట్టిన తర్వాత ఏం జరిగింది ఏం మార్పులు చేశారంటే 200 ర్యాంకింగ్
షటిల్ టోర్నమెంట్ పోటీల్లో 70 ఏళ్ల పైబడిన విభాగంలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన చీరాలకు చెందిన తుపాకుల నాగేశ్వరరావును పలువురు అభినందించారు. రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఫిబ్రవరి 2 నుండి 5 వరకు ప్రొద్దుటూరులో జరిగాయి. రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన తుపాకుల నాగేశ్వరరావును చీరాల ఇండో స్టేడియంలో అభినందించారు. అభినందన సభకు రోటరీ అధ్యక్షులు డాక్టర్ ఐ బాబురావు అధ్యక్షత వహించారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించారని కోరారు. మరో క్రీడాకారులు బట్ట మోహన్ రావు మాట్లాడుతూ చీరాల ఇండోర్ స్టేడియంకు మరింత గుర్తింపు లభించిందన్నారు. వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆయన పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు డాక్టర్ శంకరెడ్డి, నాగరాజు, సత్యనారాయణ, శ్రీనివాసరావు, వీర నాగేశ్వరరావు, కేదార్ మూర్తి, రాజు పాల్గొన్నారు. ఎందువల్లంటే ఆయన చేసేటువంటి ప్లేస్ కానీ ఆయన చేసేటువంటి విధానం కానీ ట్రాపుల విధానం కానీ ఎవరు చేయలేదు. విడిగా కూడా మంచి మనసు ఉన్న మనిషి కాబట్టి, కల్మషం లేని మనిషి కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తాడనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నమ్మకం ఉంది. అంతేకాకుండా మన కేరళ స్టేడియంకి ఒక ఆడిముచ్చు లాంటి వాళ్ళు. అందువల్ల ఆయన భవిష్యత్తులో కూడా ఎంతో పథకాలు సాధించి మన కేరళ స్టేడియానికి, ప్రకాశం జిల్లాకి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అందరి మన షటిల్ క్రీడాకారులందరూ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని, ఆయన వందేళ్ల జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా సెవెంటీ ప్లస్ కేటగిరీలో రాష్ట్రం 43 నుంచి వచ్చిన ప్లేస్ అందరిలోకి సెకండ్గా వచ్చి రన్నర్గా గెలిచినందుకు గాను మన అభినందనలు ఒకసారి. రెండోది వచ్చే నెలలో గోవాలో జరుగుతున్న నేషనల్ టోర్నమెంట్లో కూడా పాల్గొంటున్నారు. అందులో కూడా విజయం సాధించాలని మనం కోరుకుంటున్నాం. గోవా అంటే పుణ్యం సదృష్టిగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో వాచ్ టవర్స్ నిర్మాణానికి శాసనసభ్యులు కోన రఘుపతి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శంకుస్థాపన చేశారు. సూర్యలంక సముద్ర తీరానికి నిత్యం సందర్శకులు వస్తుంటారు. సముద్ర స్నానం చేస్తూ అత్యుత్సాహంతో గతంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ పర్యవేక్షణ కోసం వాచ్ టవర్స్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః సించదుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. అలాగే నేషనల్ స్పేర్ అని కూడా సత్కరించవచ్చు. సో ఈరోజు మనము సూర్యలంక బీచ్ మీద వాచ్ టవర్స్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ చేశాము. సో మన సూర్యలంక బీచ్ అంటే చాలామందికి, చాలా మెట్రో సిటీస్ నుంచి నియరెస్ట్ బీచ్. సో అందుకని చాలామంది ప్రతి వీకెండ్ ఫ్రైడే సాటర్డేస్ అంటే చాలామంది హైదరాబాద్ నుంచి, అదేవిధంగా మన చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు. సో ఇక్కడ కొంచెం ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సో వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఎక్కడైనా బీచ్ టూరిజం డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోవాలి. సో వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఎక్కడైనా చూస్తే ఖచ్చితంగా ఈ వాచ్ టవర్స్, టూరిస్ట్ పోలీస్ అనేది ప్రతి టూరిస్ట్ డెస్టినేషన్లో ఉంటుంది.
ఇంకా డెవలప్ కావాలంటే ఫస్ట్ అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోవాలి. ఇక్కడ మనము వాచ్ టవర్స్ ఇక్కడ ప్రాపర్ గా పెట్టాలని మనము నిర్ధారించాము. సో దాని కొరకు మన బాపట్ల ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఆయనకి రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆయన వెంటనే స్పందించి ఇక్కడ మూడు మేము ఒకటే వాచ్ టవర్ కానీ ఆయన మూడు వాచ్ టవర్స్ పెడతాము అండ్ దానికి అంతా ఆయన ఆధ్వర్యంలో మన లోకల్ గా ఉన్న గుండ్రెడ్డి శివ గారు ముందుకు వచ్చి దానికి 50 రోజుల్లో మన శ్రీలంకలో ఇంకా ఎక్కువ మంది టూరిస్ట్స్ రావాలని వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్లో ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా విదిన్ ఫ్యూ డేస్ స్టేట్ వైడ్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాము. టూరిస్ట్ పోలీస్ అని అన్ని చోట్ల ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో టూరిస్ట్ పోలీస్ అని సీఎం గారి చేత ఇనాగ్రేట్ చేయబోతున్నాము. సో దాని భాగంగా మనకి మన బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్, అదేవిధంగా వాడ్రేవు బీచ్ జిరాల అక్కడ టూరిస్ట్ పోలీస్ కూడా ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నాము. సో ఎవరైతే ఈ బీచెస్ మీద ఎవరైతే టూరిస్ట్ వస్తారో వాళ్ళను గైడ్ చేయడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని మీద స్పందించడం, తర్వాత వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ చూడడం, ఇక్కడ ఏమైనా అంటువడి ఇన్సిడెంట్ లేకుండా చూడడానికి టూరిస్ట్ పోలీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన బాపట్ల జిల్లాలో మన టూరిస్ట్ పోలీస్కి అండ్ అదేవిధంగా సూర్యలంక బీచ్ మీద వాచ్ టవర్స్కి ఈరోజు మనం శంకుస్థాపన చేస్తున్నాము. సో వీ హార్టిలీ థ్యాంక్ మన మాజీ మాజీ డిప్యూటీ స్పీకర్ గారు కొండరెడ్డి గారికి. సో ఆయన చాలా అనుకూలంగా స్పందించి దానికి సపోర్ట్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల ఆంధ్రరత్నగర్లో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యా కళాశాల విద్యార్థులు. విదేశీ విద్యా రుణం మంజూరులో ప్రభుత్వ వివక్షకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి. రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ లో 70 ఏళ్లు పైబడిన విభాగంలో చీరాలకు చెందిన తుపాకుల నాగేశ్వరరావుకు ద్వితీయ స్థానం, పలువురి అభినందనలు. బాపట్ల సూర్యలంక బీచ్ లో ప్రమాదాల నివారణకు వాచ్ టవర్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎస్పీ వకుల్ జిందాల్. ఇవి బుల్టెన్ విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.